హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఎండాకాలం వచ్చేసిందమ్మా, మళ్ళీ చర్మం మీద ర్యాషెస్, డ్రై అయిపోవడాలు ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఏం చేయాలి మనం? కేర్ తీసుకోవాలి. ఎలా కేర్ తీసుకోవాలి? ఫస్ట్ వాటర్ బాగా తాగాలి. చల్లటి నీళ్ళ కంటే కూడా కొంచెం రూమ్ టెంపరేచర్ వాటర్ తాగడం బెటరు. కానీ ఈ సీజన్లో చాలామంది చల్లటి నీళ్ళే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి బయట నుంచి వచ్చిన తర్వాత వెంటనే కాకుండా అప్పుడు ఒక గ్లాస్ మామూలు మంచినీళ్ళు తాగి తర్వాత చల్లటి మంచినీళ్ళు తాగండి. రాగానే చల్లటి మంచినీళ్ళు తాగడం అస్సలు మంచిది కాదు మా, ముఖ్యంగా కళ్ళకు కూడా. మన ఆయుర్వేద ప్రకారం అయితే అస్సలు తాగకూడదు, అది విషంలాగా అయిపోతుందని చెప్తారన్నమాట. కాబట్టి ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఏంటి అంటే, ఈ సీజన్లో మనము ఎంత తక్కువ స్పైసీ ఫుడ్ తింటే అంత మంచిది మా, మసాలాలు, నాన్ వెజ్లు ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎక్కువగా ఆకుకూరలు, సొరకాయలు, బీరకాయలు అంటే ఒంటికి చలువ చేసేవి వేడి చేయకుండా. ఇప్పుడు నాకు అనుకోండి, నాకు హైపర్ టెన్షన్ ఉంది చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉందిమా నాకు. నాకు బయట ఎండ ఎక్కువ అవుతుంటే నాకు తలంతా భారంగా అయిపోతూ ఉంటుంది. ఇంట్లోనే ఉంటాను, బయట కూడా కదలను, అయినా కానీ నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే 50 ఇయర్స్ దాటిన తర్వాత చాలా ఎక్కువ తెలుస్తుంది నాకు, ఒక 8-9 ఇయర్స్ నుంచి అన్నమాట. అంతకుముందు కొంచెం ఓర్చుకోగలిగేదాన్ని. ఇలాంటివన్నీ తగ్గాలి అంటే మన ఫుడ్లో కొంచెం చేంజ్ చేసుకోవాలిమ్మా. ఎక్కువ సాల్ట్ తినకండి. నేను ఎలాగో సాల్ట్ తినను, ఆయిల్ కూడా ఎక్కువ వాడను. నెయ్యి కొంచెం వాడతాను కానీ ఆయిల్ చాలా తక్కువ వాడతామ్మా. అలానే ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి ఈ సీజన్లో తగ్గించడం చాలా మంచిది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం తినే ఆహారాన్ని బట్టి కూడా మన శరీరం ఉంటుంది కదా, శరీర వ్యవస్థ ఉంటుంది. సో మీకు అనీజీగా ఉండకుండా ఉండాలి అంటే ఎక్కువ తీగలకు కాసే కూరగాయలకు వెళ్ళండి మా, అలానే ఆకుకూరలను చేర్చుకోండి. ఈ సీజన్లో కాకరకాయ కూడా 3-4 రోజులు తినకండి మా, వేడి చేస్తుంది. ఇంతే తినండి, తిన్నా కానీ చాలా తక్కువ తినండి. అలానే మనకు టెంకాయ నీళ్ళు దొరుకుతూ ఉన్నాయి, చెరుకు రసాలు దొరుకుతూ ఉన్నాయి, ఇవి రెండు బయట దొరుకుతాయి. మజ్జిగలు అయితే మనం కలుపుకోవచ్చు కదా, మజ్జిగ మంచిగా నీరు మజ్జిగ చేసి పెట్టుకోండి మా. ఒక గ్లాసు పెరుగుకి 4-5 గ్లాసులు నీళ్లు పోసి మంచిగా చిలుక్కోండి. తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. మామూలుగా తెలుసు కదా మసాలా మజ్జిగ అంటాం, కొంచెం జీలకర్ర పొడి, ఉండి లేనట్టుగా ఉప్పు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి మీరు వడగట్టుకుంటే కూడా బాగుంటుంది మా టేస్ట్. ఒక 1 అవర్ తర్వాత అవన్నీ నోట్లోకి రాకుండా క్లియర్ మజ్జిగ కూడా తాగొచ్చు. అప్పుడప్పుడు తాగుతుంటే కూడా మన పొట్టకు చల్లగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే కళ్ళకు కూడా చల్లగా ఉంటుంది. మన బాడీ కూడా ఎక్కువగా హీట్ ప్రభావం మన బాడీ మీద ఎక్కువ ఉండదు. కానీ మనం చేసే ఒక పొరపాటు ఏంటంటే మజ్జిగను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం చల్లగా తాగుదామని. దానికంటే కూడా కుండలో పెట్టుకోండి. ఇప్పుడు మనకు బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి కదా కుండలు, హ్యాపీగా కుండలో పెట్టుకోండి. మజ్జిగ చల్లగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు గొంతు కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకునే దానికంటే. ఇవి నేను చెప్పాలనుకున్నాను మా. అలానే ఈ రోజుల్లో బట్టలు కూడా కాటన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి మా. సింథటిక్స్ వేసుకున్నారు అంటే చెమటలు పోస్తాయి, ఆ చెమటలు కానీ పీల్చకపోతే ఒళ్ళంతా ర్యాషెస్ వస్తాయి, ఇచ్చింగ్ వస్తుంది. దీని నుంచి అట్లీస్ట్ పగలు సింథటిక్స్ వేసుకున్నా, నైట్ టైం మీరు వేసుకునే నైటీస్ కానీ నైట్ డ్రెస్సులు కానివ్వండి, డెఫినెట్గా కాటన్ ఉండేలా చూసుకోండి. చక్కగా ఉతుక్కున్నవే వేసుకోండి మా. ప్లస్ ఈ సీజన్లో బాడీ ఓడర్ శరీరం నుంచి వాసన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు 1-3 సార్లు మంచినీళ్ళు స్నానం చేస్తే కూడా సరిపోతుందిమా. వాటర్ ఎక్కువగా తాగాలి. వెల్లుల్లి, ఉల్లి ఉండే పదార్థాలు, సల్ఫర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తక్కువగా తినాలి. ఎండు చేపలు అయితే మానేయడం మంచిది, వీటిల నుంచి కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా మరీ ఎక్కువగా ఉంటే ఒక్కసారి డాక్టర్ని కలవాలిమ్మా. పొట్టలో కూడా మలినాలు ఎక్కువగా ఉన్నా, కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉన్నా కానీ బాడీ ఓడర్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి. లేదు మాకు అలా, మాకు వద్దు, ఏదన్నా మంచి సజెషన్ కావాలి అంటే హై ఫైబర్ డైట్ మా, బీన్స్ కానివ్వండి, అంటే చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు, ఫ్రెంచ్ బీన్స్ లాంటివి, ఆకుకూరలు రోజు మార్చి రోజు తినండి మా, మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదు. దీనివలన వచ్చే బాడీ ఓడర్ తగ్గిపోతుంది. సో ఇవి చెప్పాలనుకున్నాను. ఇకపోతే మంచి సోప్స్ వాడండి, మంచి స్మెల్ వచ్చే సోప్స్ అనను నేను. చాలా ఎక్కువగా స్మెల్ వచ్చే సోప్స్ ఏంటి అంటే ఎక్కువగా కెమికల్ ఉంటుంది అంతే కదా, ఫ్రేగ్రెన్సెస్ అన్నీ కెమికల్తో ఉంటాయి. అంటే నీట్గా డర్ట్ డస్ట్ తీసేసేవి మంచి క్వాలిటీ సోప్స్ వాడారు అంటే కూడా ఈ దుర్గంధం నుంచి తప్పించుకోవచ్చు మీరు.
సో లెమన్ బేస్డ్ కానివ్వండి, వేపాకుండేవి, అలానే శాండల్ బేస్డ్ కానివ్వండి. మైసూర్ శాండల్ వాడుతూ ఉంటారు, ఈ సోప్ పేరు చెప్పు, బ్రాండ్ చెప్తూ ఉన్నాను. చిన్నప్పుడు నా ఫేవరెట్ సోప్ మా మైసూర్ శాండల్ సోపు. సో ఇప్పటికి కూడా చాలా ఇష్టం ఆ స్మెల్ నాకు. ఎప్పుడు సోప్ని ఇలా రుద్దకుండా చేత్తో రుద్దుకొని ఇలా రుద్దుకోండి మా, బాగుంటుంది, మీ స్కిన్ చాలా బాగుంటుంది. సమ్మర్ కోసమని కాదు కానీ చాలామంది పిల్లల కోసమని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు సోప్స్. కొన్ని స్పెషల్ సోప్ తయారు చేస్తున్నాను, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది పిల్లలే కాదు మా, పెద్దవాళ్ళు కూడా వాడచ్చు. పిల్లలంటే మరీ ఇన్ఫెంట్స్ కాదు మా, 1 ఇయర్ నుంచి వాడచ్చు ఈ సోప్స్ని. బాగా క్యూట్ క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇది గోట్ మిల్క్, ఓట్ మిల్క్తో చేసిన సోప్ మా, ఓకేనా? సో స్వీట్గా ఒక బాబు బొమ్మ ఉంటుంది, ఒక పాప ఒక బాబు బొమ్మ ఉంటుంది. ఇదిగోండి, ఇది గోల్డ్తో చేసామన్నమాట, ఇంతవరకు గోల్డ్తో. ఇది కూడా క్యూట్గా ఉన్నాయమ్మా, మీ పిల్లలు ముచ్చటగా వీటిని చూస్తూ కూడా స్నానం చేస్తారు. సో గోట్ మిల్క్, ఓట్ మిల్క్తో చేసిన సోప్స్ అన్నమాట. ఎవరమైనా వాడచ్చు, మనమైనా కానీ వాడచ్చు. పిల్లలకి ఇష్టమని ఈ షేప్తో చేసామన్నమాట, ఫెయిరీస్. సో అలానే డైనోసార్స్ మా చూడండి, ఇది ప్యూర్ గోట్ మిల్క్ సోప్స్ అన్నమాట ఇవి. సో అలానే షియా బటర్తో కూడా చేసాం ఇది. సో ఇలా ఒక 6 షేప్స్ ఉన్నాయి, అవన్నీ నా దగ్గర లేవు. సో ఇదిగోండి ఇలా అన్నమాట, క్యూట్గా ఉన్నాయి కదా. అలానే వాళ్ళకి ఏంటంటే హ్యాండీగా ఉండేదానికి ఊరికే చేశానమ్మా ఇవి. పెద్దదాంతో మీరు చేస్తుంటే పిల్లలు అలా పట్టుకొని ఉంటారు కదా అన్నట్టు, అంటే ఒక 4-5 ఇయర్స్ పిల్లలు అయితే క్యూట్గా. దీంట్లో గ్లిట్టర్ కూడా వేశానమాట, నచ్చుతాయి పిల్లలకు తప్పకుండా. సో అంటే ఫ్యాంటైజ్లో సమ్మర్ స్పెషల్ సోప్స్ ఏం కాదు కానీ మీకు కూడా చాలా బాగుంటాయి. స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది, డ్రై అవ్వదు. ఎండాకాలంలో కూడా మనకు డ్రై అవుతుంది కదా, సో ఆ డ్రైనెస్ ఉండదు ఈ సోప్స్ కానీ వాడారు అంటే, ఓకే? సో ఇవి నేను చెప్పదలుచుకున్నాను. ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళాలి అంటే గొడుగేసుకెళ్ళండి, సన్స్క్రీన్ సప్లై చేసుకొని వెళ్ళండి. మరీ తప్పనిసరి అయితేనే 10-11 తర్వాత బయటకు వెళ్ళండి మా. మీ పనులన్నీ 9-10 లోపల మార్నింగ్ చూసుకోండి, లేదా సాయంత్రం 5 తర్వాత చూసుకోండి. మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరగండి, ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు. తెలియకుండా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా, జుట్టు నుంచి, స్కిన్ నుంచి, కళ్ళ దగ్గర నుంచి, అన్నీ అన్నమాట, పాదాల దగ్గర నుంచి. అమ్మాయిలకి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కానీ విషయాలు గుర్తుపెట్టుకోండి. సమ్మర్ని కూడా ఎంజాయ్ చేద్దాం మరీ ఎక్కువ పనులు బయట పెట్టుకోకుండా, ఓకే? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను, బాయ్.